ธรรมะ มหากณปติ เดวศรีย์ ปูชาสันดร์เบน เดวตัสย ชรีมหาเดว สังคัลปิตาจ ชรีมหาบรทมูร์ตาจ นโม นมห วักรตุณ്ടായ ധീമഹി മഹാനുഗ്രഹസിദ്ധിരസ്തു തഥാസ്തു ఈరోజు చాలా సంతోషించిన చోటకి రోజు ఎందుకంటే కడప నుంచి మొట్టమొదటిసారిగా తిరుపతికి ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు కడప నుంచి తిరుపతి ప్రవేశపెట్టడం జరుగుతుంది 12 బస్సులతో అదేవిధంగా రాష్ట్రంలో 100 బస్సులు మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చాము అందులో 50 బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు ప్రవేశపెట్టడం జరిగింది మొదటగా ఒక 3-4 నెలల క్రితమే అవి డిసెంబర్లో స్టార్ట్ చేశాము అవి కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా వాటిని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు తర్వాత ఒక 12 బస్సులు కడప నుంచి ఒక 12 బస్సులు మదనపల్లి నుంచి ఒక 12 బస్సులు నెల్లూరు నుంచి తిరుపతికి ప్రవేశపెడుతున్నాం 14 బస్సులు రేణుగుంట నుంచి తిరుమలకి ఇవే కాకుండా ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని సీఎం గారు ఆదేశాల మేరకు మంచి బస్సులు కూడా బాగుండాలి పాత బస్సులు మద్దతులు లేకుండా కొత్త టెక్నాలజీతో ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు పెట్టడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే రాబోయే కాలంలో దేశమంతా ప్రపంచమంతా పొల్యూషన్ వితౌట్ పొల్యూషన్ లేకుండా ఉండాలంటున్నారు కాబట్టి మీరు డబ్బుకు ఎనుకాడకుండా ఎంత ఖర్చైనా కూడా మీరు ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేదానికే ప్రయత్నం చేయండి అన్ని వీలైనంత వరకు ఎలక్ట్రిక్ బస్సులు పెట్టమన్నారు అందువల్ల ఎందుకంటే కొన్ని టెక్నికల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ మాకు డిస్టెన్స్ బట్టి ఈ 260 కిలోమీటర్లు మాత్రమే ఛార్జింగ్ వస్తాయన్నమాట అందువలన ఇక్కడ నుంచి హైదరాబాద్కు ఇక్కడ నుంచి విజయవాడకు పెట్టాలంటే కొద్ది కష్టం ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా ఇంతకంటే టెక్నాలజీ కొత్తగా వస్తుంది కాబట్టి అప్పుడు అక్కడ కూడా లాంగ్ సర్వీస్ కూడా పెడతాం అందువలన ఈ మధ్యకాలంలోనే సీఎం గారు ఒక 2700 బస్సులకు పర్మిషన్ ఇచ్చారు అందులో ఈ బస్సులు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నాం ఆ బస్సులు వచ్చిన తర్వాత కూడా కడపకు ఇంకా 50 బస్సులు తేవడం కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు పెడతాం సిటీ సర్వీసులు కానీ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో నాన్ స్టాప్ బస్సులు కానీ 100 కిలోమీటర్లు కానీ ఇక్కడ నుంచి నంద్యాల కానీ కర్నూలు వరకు కూడా పెట్టేదానికి మేము మా యొక్క ప్రణాళిక తయారు చేసిన మా యొక్క అధికారులు ఆర్టీసీ అధికారులందరూ కలిసి వాళ్ళ యొక్క అధికారుల సూచన మేరకు మా ఎండి ముఖ్యంగా ఇన్ని బస్సులు రావడానికి కారణం కూడా నాకు మాకు సహకారం ఇచ్చినటువంటి మన ఎండి గారు చాలా ఆర్టీసీ ఉన్నటువంటి ఈ ఆల్ ఈడీస్ కానీ ఆర్ఎంలు కానీ అందరూ కూడా ఈ ఆర్టీసీకి పూర్వవైభవం తేవాలి ఇంకా రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక ఇమేజ్ ఉండాలి అనే తత్వంతోనే అందరూ కష్టపడుతున్నారు వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు వాళ్ళకి విపరీతమైన అనుభవం ఉంది అపారమైన అనుభవం ఉంది వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని నేను కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ఈ కొత్త బస్సులు చేయడానికి కానీ ఇంకోటి కానీ నేను ఎండి గారు ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఈ కాకుండా ఇంకా కొత్తలో 4 నెలల కాలంలో ఇంకా రాబోయే 4 నెలల కాలంలో ఇంకా 1500 డీజిల్ బస్సులు వస్తాయి సూపర్ లగ్జరీ కానీ డీలక్స్లు కానీ ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ స్లీపర్ కోచ్లు కానీ ఏసీ బస్సులు కానీ అన్నీ వస్తాయి పల్లెలు కానీ అన్నీ కూడా ఇంకా ఈ మధ్యకాలంలోనే ఇంకా 6 నెలల క్రితం కూడా ఒక 998 బస్సులు హైయర్ బస్సులు కూడా కొత్త బస్సులు తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా పాత బస్సుల స్థానంలో పాత సర్వీస్ బాగుండాలి ప్రయాణికులకు ఎటువంటి లోటుపాటు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీలు అన్ని కొత్త బస్సులు 1x1 తేవడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ మా ఎండి గారికి అందరికీ మా యొక్క ఆర్టీసీ తరఫున నా యొక్క చైర్మన్గా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ప్రజలందరూ కూడా
దీని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుపతి పోవాలంటే నాన్ స్టాప్ బస్ ఇది, 3 అవర్స్ పడుతుంది అంతే కదండి, 2.5 అవర్స్ 3 అవర్స్. అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ అందరూ మీ యొక్క భద్రతను కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.